కొత్త పెళ్లి కూతుర్లకి కాబోయే వాళ్ళకి హాస్టల్కి వెళ్ళి చదువుకుని అమెరికాకి వెళ్ళి పిల్లలకి వాళ్ళకి ఇవన్నీ ట్రిక్కులు నేర్పిస్తా ఉంటాను. వెరీ క్విక్ కుకింగ్ ఉంది, బట్ ఐ ఆల్సో నో వడ్డిచ్చేది కూడా. ది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో, లైఫ్లో ఏమి మీరు క్యారీ చేస్తారు, ఏమి మీరు వదిలేశారు, అండ్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీ జీవితంలో ఆబ్వియస్గా పెద్ద లెసన్స్, అండ్ మీరు పుస్తకం రాస్తున్నాను అంటున్నారు ఇప్పుడు. సో త్రీ బుక్ ఆఫర్స్, చాలామంది బండారాలు బయట పెట్టబోతున్నారు ఎంతో మందికి. ఐఎమ్ నాట్ రైటింగ్ యాజ్ అ డాక్యుమెంట్ యాజ్ అ ట్రిబ్యూట్ టు సమ్ నెగటివ్ క్యారెక్టర్, దే ఆర్ నాట్ వర్త్ ఇట్. మీరు చూస్తే నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకోలేదు. ఏం చేయబోతున్నారు అయితే? నో, దేర్ ఇస్ ఎ గ్రేట్ లెర్నింగ్. పొలిటికల్ లైఫ్లో మీరు వదిలేసింది ఏంటి, మీరు పట్టుకుంది ఏంటి? వదిలేసింది ఈజ్ ద ఇమ్మెచ్యూరిటీస్, ద ఇట్లా ఈ చీప్, ఇవన్నీ యు లీవ్ ఇట్. దే ఆర్ నాట్ వర్త్ క్యారింగ్ ఫార్వర్డ్. What you carry forward is a great learning experience, humility, which I see. Nizanga pedavallu generosity is much more than any koteswarudu. Kotlu kotlu dabbulu unnappudu manam daanam cheyatam okettu, kaani pranalu paina idu naaku. I know one father came, he was 46 years old. Vaalla ammayiki pelli chesadu, vaalla akka kodukune ichukunnadu. భార్య చిన్న వయసులోనే చనిపోయింది. రెండో పెళ్లి చేయకుండా కూతుర్ని పెంచి పోషించాడు. ఆ అబ్బాయికి, అల్లుడికి కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలన్నీ చేయాలని ఉన్న భూములన్నీ అమ్మి తాకట్టు పెట్టుకొని తను ఆ పిల్లోడు ప్రాణం కాపాడుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత, అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అయినాయి ఆ మనిషికి, అల్లుడికి. నా కిడ్నీ నేను దానం చేస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి, చట్టం మార్పించండి మేడం, నేను ఇవ్వదలుచుకున్నాను. నన్ను, నువ్వు కూడా యంగ్ ఫెలోనే కదా, యువర్ ఓన్లీ 46, రేపు నీకు ఏదన్నా అయితే ఎట్లరా? మరి నీ అల్లుడికి ఇదంతా అమ్మా, అమ్మాయి జీవితం కదా మేడం. ఎంత ఈజీగా అనేసాడు, అమ్మాయి జీవితం కదా మేడం, దాంట్లో ఆలోచించుకునే దానికి ఏముంది, అమ్మాయి మాంగళ్యం కాపాడడానికి. నేను, వాడు ఉన్న ల్యాండ్ అంతా కూడా అమ్మేసుకున్నాడు. ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ సేయింగ్, మనం సాయిబాబా అని, దేవుళ్ళని, దేవాలయాలు తిరిగి పుణ్యాలు కట్టుకుందాము అని చెప్పి, అర్చనలు చేపించుకొని డబ్బులు దానాలు చేసి ఏదో పుణ్యం కొనుక్కుందామని ట్రై చేస్తాం. నిజంగా సాయిబాబా, షిర్ది సాయిబాబా అంటే అటువంటి వాడు. అంత నిస్వార్థంగా, అంత అల్పాయాసంగా, తన ప్రాణం తను ఆలోచించకుండా, భార్య చిన్న వయసులో చనిపోయిన పిల్లని పోషించి పెంచి ప్రేమతో. నిజంగా చెప్పండి, ఈ పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవాళ్ళు ఇంకెవరిదైనా కిడ్నీ కొనుక్కొస్తారు, కానీ సొంత కిడ్నీ ఇస్తారా? దట్ ఈస్ ద వన్ లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్. నిరుపేద వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద మనసు పెద్దవాళ్ళ దగ్గర లేదు. అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ బై దెమ్. ఆ వైఫ్లు ఏంటి, ఆ లేడీస్ ఏంటి, ఆ వ్యాధులు ఏంటి, భగవంతుడు ఎందుకు అట్లా చేస్తాడు? ఆ పేదవాడికే విచిత్రమైన వ్యాధులు కలిగిస్తాడు. ఎన్ని కష్టాలకు గురైనా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టితే నవ్వుతూ, చిరునవ్వుతో తలుపు తీసి వచ్చి కూర్చోండి, ఆ ఇరిగిపోయిన కుర్చీని వాళ్ళు బయట చెంగుతో తుడిచేసి కూర్చోపెట్టి ఒక గ్లాసు నీళ్లు పరిగెట్టుకుంటా తీసుకొచ్చి, భోజనం టైం అయితే భోంచేస్తారా అని అడుగుతారు. వాళ్ళ దగ్గర అసలు అంత ఉందో లేదో, వాళ్ళు కడుపు కట్టుకొని నాకు ఇస్తారేమో. ఆ జెనరాసిటీ, వెన్ యూ సీ, దట్ ఈస్ వాట్ కీప్స్ ఇండియా, దట్ ఈస్ ఇండియన్నెస్. That's what keeps this country going, not all of us. There's thank no you book. So much, ma'am. It's wonderful talking to you. More than anything, it's the learning. No, I remembered so many things while talking to you. No, ma'am. We require, endukante milanti vaalla life and journey telusukovali. And it's not easy. Andaru ante andaru entha sepattiki oka black points, grey points ni highlight chesi focus cheyalani chustaru. But a black grey venaka chala white. I was very lucky. I am very lucky. I am very blessed. ఎంతమందో దేవతలు నన్ను దీవించారని అనిపిస్తుంది. ఐ వాజ్ ఏబుల్ టు సీ దిస్ లైఫ్. ఈ విధంగా నేను బతకగలిగాను.
అండ్ నన్ను మోసిన వాళ్ళు మా తల్లిదండ్రులు కానీ, మా తాతగారు కానీ, మా అమ్మమ్మ కానీ, మా మదర్, మా హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్, బోత్ మై చిల్డ్రన్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ట్రెమెండస్లీ టు మై ఎమోషనల్ గ్రోత్ ఫర్ మీ టు కీప్ అప్ విత్ టుడేస్ టైమ్స్, టాట్ మీ డిఫరెంట్ వాల్యూ సిస్టమ్స్, హెల్ప్ మీ బీ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషం, నాకు చాలా సంతృప్తి. ఇంకా ఫ్యూచర్లో భగవంతుడు ఏం రాశాడు, ఇట్స్ అన్ అడ్వెంచర్, వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐ విల్ డూ, బట్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. సో ద లాస్ట్ లైన్ ఈజ్, కఠినంగా ఉండే వారికి మాత్రమే మీరు ఫైర్ బ్రాండ్, అన్యాయం చేసే వాళ్ళకి మాత్రమే మీరు ఫైర్ బ్రాండ్, మిగతా వాళ్ళకి లవింగ్ బ్రాండ్.